మంచం గుర్తుకు ఓటేసి తనను సర్పంచ్గా గెలిపిస్తే విశాఖ జిల్లా పాడేరు పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని స్వతంత్ర అభ్యర్థిని కొట్టుగుల్లి ఉషారాణి తెలిపారు. విద్యావంతుల కొరకు డిజిటల్ లైబ్రరీని తమ కుటుంబం పేరిట సొంతంగా పెట్టిస్తానన్నారు. అలాగే తాగునీటి సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజల కోసం సెల్ఫ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇంకా నా పేరు కొత్తగుల్లి ఉషారాణి. నేను నా విద్యాభ్యాసం ఎంఎస్సి పిఈడి అలాగే డైట్ చదివానండి. అదేవిధంగా నేను ఈ పాడేరు జూనియర్ కళాశాలలో గత 6 సంవత్సరాలుగా బాటనీ బయాలజీ లెక్చరర్గా ఇక్కడ నేను చేసే అనుభవం ఉందండి నాకు. అదేవిధంగా మా అన్నగారు కొత్తగుల్లి సుబ్బారావు గారు ఆశీస్సులతో, అదేవిధంగా జేఏసీ సంఘాలు అలాగే మా ఈ లోచిలిపుట్టు కుటుంబ సభ్యులందరూ, అదేవిధంగా వ్యాపార సంఘాలు వీళ్ళందరూ ఆశీస్సులతో ఒక అభ్యర్థిగా గెలుపొందడానికి మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి. అదేవిధంగా మా అన్నగారు 2004 సంవత్సరం విద్యా అభ్యసన అనంతరం మా చిన్నాన్నగారు ఆధ్వర్యంలో రాజకీయ నాయకుడుగా మా అన్నగారు, అంటే మా చిన్నాన్నగారు కొత్తగుల్లి చిట్టినాయుడు గారు తర్వాత ఒక వారసుడిగా కొత్తగుల్లి సుబ్బారావు గారు మా అన్నగారు ఈ రాజకీయాల్లో రావడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి పార్టీలో కానీ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నో కార్యక్రమాల్లో కూడా మేము మా కుటుంబం ఎన్నో కార్య సేవా సంఘాల్లో పాల్గొనడం అనేది